కన్యాభరణి సంజాతం వాధూలకుల భూషణం శ్రీరంగార్య గురోపుత్రం షటగోపమహం భజే. మేషేభరణి సంజాతం శ్రీవత్సకుల భూషణం రత్నమార్య గురోపుత్రం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 8వ పాశురాన్ని మనము నిన్న అనుసంధానం చేసుకున్నాము. ఈరోజు 9వ పాశురము. ఇక్కడి నుంచి ఒక 4 పాశురాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పటిదాకా మనము నిద్రలేపినటువంటి 3 గోపికల విషయాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుంటే, మొదటి 2 గోపికలను నిద్రలేపేటప్పుడు, అంటే మొదటి 2 పాశురాములలో శ్రవణానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను చెప్పి, 3వ గోపికను నిద్రలేపేటప్పుడు మననానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యాన్ని కూడా మనకు తెలియచేసి, ఈ పాశురములో ఇక్కడి నుంచి తర్వాత వచ్చేటువంటి 4 పాశురాల్లో నిద్ర తగదు, నిద్ర మానుము అనేటువంటి మాటలను చెబుతూ, అంటే ఇక్కడి నుంచి ప్రతి ఒక్క గోపిక ఒక అలౌకికమైనటువంటి స్థితిలో ఉండేటువంటి విషయం మనకి కనపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి 4 పాశురములలో ప్రతి మనిషి కూడా ఒక 4 అవస్థలని అనుభవిస్తాడు. దాంట్లో మొట్టమొదటిది యతామానవస్థ, 2వది వ్యతిరేకావస్థ, 3వది ఏకేంద్రియావస్థ, 4వది వశీకరావస్థ అంటారు. అంటే దీంట్లో తాబేలు ఎలాగైతే తన అవయవాలన్నీ ముడుచుకొని నిద్రపోతుందో, అంటే ప్రాపంచిక విషయాల నుంచి పూర్తిగా దూరం తనని తాను ఎలాగైతే సంబంధం లేకుండా చేసుకుంటుందో దాన్ని యతమానవస్థ అంటారు. తరువాత మిగతా విషయాల లోపల, అంటే ఆత్మాతి రిక్తములగు మిగతా విషయాల మీద మనకి ప్రీతి లేకుండా, అంటే ఇష్టము లేకుండా, ఆసక్తి లేకుండా ఉండడము, సంతోషమైనా సరే, ఇష్టమైనా సరే, దుఃఖమైనా సరే, ఇవేవి కూడా మనకి అంటకుండా ఉండడము అనేటువంటిది వ్యతిరేక అవస్థ. ఆ తరువాత మనకి నిజంగా దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటనలు తటస్థపడ్డప్పుడు, తరువాత ఏదైనా మనకి ఉద్వేగము కలిగేటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఉద్వేగము కూడా కలగకుండా ఉండుట, బాగా సుఖాన్ని పొందేటువంటి విషయాల మీద స్పృహ లేకుండా ఉండుట, వీటన్నిటినీ కూడా దూరంగా పెట్టి కేవలము భగవద్ విషయం మీదనే దృష్టి పెట్టేటువంటి దాన్ని, భగవద్ విషయాన్ని మననము చేసుకునేటువంటి అవస్థని ఏకేంద్రియ అవస్థ అంటారు. ఆ తర్వాత 4వది కేవలము పరమాత్మ తత్వాన్ని తలుచుకుంటూ పరమాత్మకి సంబంధించిన విషయ భోగాల మీద ఆసక్తిని చూపుతూ ఆనందాన్ని పొందేటువంటి అవస్థ ఏదైతే ఉంటుందో, అంటే మిగతా ఏవి కూడా ఈయన మనసుకి కానీ శరీరానికి కానీ అంటవు, దీన్ని వశీకారావస్థ అంటారు. ఈ 4 అవస్థల గురించి మనకి భగవద్గీతలో 4 శ్లోకాల రూపంలో పరమాత్మ మనకి అందిస్తాడు. ఎవరైతే పరమాత్మ యందు రమిస్తారో, పరమాత్మ నామము యందు రమిస్తారో, పరమాత్మ భక్తి యందు రమిస్తారో, వారికే అసలైనటువంటి ఆనందం కలుగుతుంది. నిద్రావస్థలో మనం అన్నీ మర్చిపోతాము. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, మనము ప్రతిరోజు నిద్రపోయిన తరువాత మనకు గాఢ నిద్రలో ఉంటాము. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట ఒళ్ళు తెలియకుండా, ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలియకుండా నిద్రపోయేటువంటి అవస్థ ప్రతి మానవుడు అనుభవిస్తాడు. ఈ అవస్థకు ఉండేటువంటి గొప్పతనం, అనుభూతి, ఎలాంటి అనుభూతి అంటే, మనకు ప్రపంచంతో సంబంధము లేకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఆ సమయములో మన లోపల ఉండేటువంటి పరమాత్మ తన ఒడిలోకి మనల్ని తీసుకొని నిద్రపుచ్చుతాడు. అంటే పరమాత్మ ఒడిలో మనం ఉంటాం. ఇలా ప్రతి ఒక్క జీవుడికి అనుభవం కలుగుతుంది. అటువంటి అనుభవంలో ఉండేటువంటి వాడు పరమాత్మ నామములో మునిగిపోయేటువంటి వాడు, పరమాత్మ కీర్తనలో మునిగిపోయేటువంటి వాడు,
అనుభవించేటువంటి స్థితి ఇదా, ఇంత అంత అని చెప్పలేము. అటువంటి స్థితిలోనే గోపిక ఉంది. ఎలా ఉంది గోపిక? మేల్కొని ఉందా, నిద్రపోతుందా తెలీదు. నిద్రపోయేటప్పుడైతే ఏం చెయ్యాలి? మన చుట్టూ ఉండేటువంటి, మనము చీకట్లో నిద్రపోవడానికి ఆసక్తి చూపుతామా, వెలుతురులో నిద్రపోవడానికి ఆసక్తి చూపుతామా? వెలుతురు ఉంటే నిద్ర రాదు కాబట్టి చీకట్లోనే పడుకోవాలి. మరి ఈ గోపిక ఎలా పడుకొని ఉంది? ఈ గోపిక నిద్రలేపడానికి బయట ఉండేటువంటి గోపికలు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? అంతేకాకుండా ఈ పాశురం మనకు చాలా అద్భుతమైనటువంటి విషయాలని అందజేస్తుంది. ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థము, విశేషార్థము రెండు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తూమణి మాడత్తు చుత్తుం విళక్కెరియ తూపం కమలతుయిలనై మేల్కన్ వళరుం మామన్ మగళే మణి కదవం తాళ్తిరవాయ్ మామీర్ అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్దాన్ ఊమయో అన్రిచ్చెవిడో అనందలో ఏమ పెరుందినియల్ మన్ మందిరప్పట్టాళ్ళో మామాయన్ మాధవన్ వైగుంధన్ ఎన్ రెండు నామం పలవం నవినెన్రేలో రెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. తూమణి పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడిన భవనము. మాడత్తు అంటే భవనములో, చుత్తుం చుట్టూ, విళక్కు దీపములు ఎరియా ప్రకాశించుచుండగా, తూపం ధూపము కమల పరిమళించుచుండగా, తుయిల్ ఎల్లవేళలా, అణైమేల్ శయ్యపై, కణ్ వళరుం కన్ను మూసి నిద్రించుచున్న, మామన్ మకళే మేనమామ కూతురా, మణికదవం అంటే మణులతో నిర్మించియున్న తలుపుల యొక్క తాళ్ గడియను, తిరవాయ్ తెరువుము, మామీర్ ఓ అత్త అత్తని పిలుస్తున్నారు, అవళై ఆమెను, ఎళుప్పీరో లేపరాదా, ఉన్ మగల్ తాన్ నీ కూతురు, ఉమయో అంటే మూగదా, అన్రి చెవిడో లేక చెవిటిదా, అనందలో యమపట్టాలో జాడ్యమా కావాలని అలా ఉంచినారా, పెరుందినియల్ అంటే పెద్ద నిద్ర వచ్చినట్లుగా, మందిర పట్టాల్లో మంత్రాన్ని ఏమైనా వేశారా, మామయన్ మహామాయావి మాధవన్ మాధవా, వైగుందన్ వైకుంఠవాస, ఎన్రు ఎన్రు నామం అని భగవన్ నామములను పలువం నవిన్రు అనేకములైనటువంటి పరమాత్మ యొక్క నామాలని కీర్తిస్తాము అని చెప్పి ఈ నాలుగవ గోపికను నిద్రలేపుతున్నారు. అంటే మొట్టమొదటిగా తూమణి మాడత్తు అంటే అద్భుతమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి భవనములో ఉన్నటువంటి ఓ గోపిక, ఈ మేడను 9 విధాలైనటువంటి రత్నములతో, నవరత్నాలు అంటారు కదా, అటువంటి నవరత్నాలతో నిర్మించబడినటువంటి భవనములో పడుకున్నటువంటి ఓ గోపిక, నీ మంచం చుట్టూ కూడా దీపాలను వెలిగించి ధూపము కూడా వేసుకొని అంటే అగరొత్తులు కూడా వెలిగించి కనుమూసి నిద్రించుచున్న ఓ దాన, ఓ గోపిక, బయటికి రా, మనందరము కలిసి కృష్ణ పరమాత్మ తో కలిసి మనం వ్రతం చేయడానికి వెళ్ళాలి, అందరము బయలుదేరాము, నీవు కూడా మాతో కలవవలసింది అని చెబుతూ లోపల ఉండేటువంటి గోపిక పలకకపోతే అప్పుడు వారి తల్లిని అంటే మేనమామ భార్యను కూడా పిలిచి, ఓ అత్త నీ కూతురు ఏమైనా మూగదా చెవిటిదా, ఇంత పిలుస్తున్నా వినపడట్లేదా, మాట్లాడట్లేదు, మాట్లాడట్లేదు కాబట్టి మూగదా, వినపడట్లేదా అంటే ఇంత పిలుస్తున్నా సరే సమాధానము చెప్పట్లేదు, వస్తున్నాను రావట్లేదు ఏమీ చెప్పట్లేదు కాబట్టి చెవిటిదా, లేకపోతే పెద్ద నిద్ర వచ్చేటట్టుగా ఏదైనా మంత్రాన్ని వేయించారా అంటే అంత మత్తులో పడుకొని ఉన్నటువంటి గోపికను బయటికి పిలిచి మహామాయావి మనము కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి
మాయలకే మాయ అయినటువంటి పరమాత్మ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మని కలవడానికి మనకు చెప్తూ ఉంటారు కృష్ణ మాయ అని చెప్పేసి, మహామాయావి. ఆయననే మాధవ అని కూడా అంటారు, ఆయననే వైకుంఠవాస అని కూడా అంటారు. అటువంటి కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తూ ఆయనతో కలిసి వ్రతం చేయడానికి మనము ముందుకు వెళదాము రాతల్లి అని చెప్పి పిలిచారు. మనము దీని అర్థం చెప్పుకునేటప్పుడు ఓ మాట అనుకున్నాము, 9 రకాలైనటువంటి మణులు ఉంటాయి. అంటే ఈ మనము కేవలము అర్థమే కాకుండా విశేషార్థాన్ని కూడా తెలుసుకుందాము అని చెప్పి అన్నాము. జీవాత్మకి పరమాత్మకి ఉండేటువంటి 9 రకాలైనటువంటి సంబంధాలే 9 మణులు. అంటే ఈ జీవుడి పైన పరమాత్మకి ఉండేటువంటి వాత్సల్యము, పరమాత్మకి ఉండేటువంటి ప్రేమ, పరమాత్మకి ఉండేటువంటి అధికారము, ఇలా మనము ఎన్నైనా సరే చెప్పుకోవచ్చు. అది 9 రకాలుగా ఉంటుంది. అదే నవవిధ భక్తులు అని కూడా అంటారు. అంటే భక్తి అనేటువంటిది 9 రకాలుగా ఉంటుంది. జీవాత్మకి పరమాత్మకి మధ్యలో సంబంధము కూడా 9 రకాలుగా ఉంటుంది. ఒకసారి ఆ 9 ఏంటో మనం తెలుసుకుందాము. మొట్టమొదటిది పితృపుత్ర భావము, అంటే తండ్రి కొడుకుల సంబంధము. రెండవది రక్ష రక్షక భావము, అంటే రక్షించేవాడు తాను, రక్షించబడేటువంటి వారము మనము. మూడవది శేష శేషి భావము. నాలుగవది భర్తు భార్యాభావము. ఐదవది జ్ఞాతృ జ్ఞేయ భావము, జ్ఞాతృజ్ఞేయ భావము. ఆరవది స్వ స్వామి భావము. ఏడవది ఆధారము ఆధేయము భావము. 8వది శరీరాత్మ భావము. 9వది చివరిది భోక్తృ భోగ్య భావము. ఈ 9 రకాలైనటువంటి భక్తిని మనము తెలుసుకోవాలి. అవే 9 మణులు. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యధారో మమ ఆత్మా చ భోక్తా చాద్యా మనోదిత. జీవునకు పరమాత్మ తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, జ్ఞేయుడు, స్వామి, ఆధారము, ఆత్మ, భోక్త. మనందరం అనుకుంటాము ఈ శరీరము నాది, ఈ సంసారము నాది, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, ఇవేవి మనవి కావు, వీటన్నిటి మీద అధికారము మనకు లేదు, వీటన్నిటిపైన అధికారము మనది కాదు, మనపైన మన వాటిపైన మనం అనుకునేటువంటి మన వాటిపైన కూడా అధికారము స్వామిదే అని విషయాన్ని మనము ఈ 9 భక్తుల గురించి, 9 మణుల గురించి తెలుసుకుంటే మనకి స్పష్టత వస్తూ ఉంటుంది. మొట్టమొదటిది పితృ పుత్ర భావము. ఈ లోకములో ఎవరికైనా సరే ఉపాధి లభిస్తుందో, అంటే ఈ జన్మ కలగడానికి కారణం ఎవరు, నేను నేనుగా పుట్టడానికి కారణం ఎవరు, అంటే బీజం పడాలి కదా, ఎవరి వల్ల జరుగుతుంది అది, తండ్రి వల్లే జరుగుతుంది. ఇది లోకములో మనము నమ్మేటువంటి సిద్ధాంతము, కానీ అది కాదు. మనకి జన్మనిచ్చేటువంటి వాడు, మనకి తల్లిదండ్రుల్ని కూడా చూసి పెట్టేటువంటి వాడు, మనము పుట్టకంటే ముందే మనము ఎంతకాలం ఉంటామో అంతకాలము మనకు కావలసినటువంటి పరికరాలను, సాధనాలని, మిగతా అన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాడు పరమాత్మ. ఒక తల్లి తండ్రి చేయలేనటువంటి పనులను కూడా పరమాత్మ చేస్తాడు మన కోసం. మనము తల్లి గర్భంలో పడగానే మన ఆయుష్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకు మనకు తినడానికి సరిపోయేటువంటి ధాన్యాన్ని ఏర్పాటు చేసిన తరువాతే మనము తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తాము. ఇంత ప్లానింగ్ ఎవరు చేయగలుగుతారు, ఇంత ప్రణాళిక ఎవరు చేయగలుగుతారు? పుట్టిన తర్వాత ఆడపిల్ల మగపిల్ల చూసి ఆడపిల్లకు మగపిల్లకు కావలసినటువంటి ఏర్పాట్లు ఎవరు చేస్తారు? ఒక తండ్రి చేస్తాడు. ఇది పుట్టిన తరువాత.
కొంత వయసు వచ్చిన తర్వాత వారు చదువుకునేటువంటి దాన్ని బట్టి లేదా ఒక సంవత్సరానికి సరిపడేటువంటి ఏర్పాటు మాత్రము తండ్రి చేయగలుగుతాడు. జీవితాంతము కావలసినటువంటి ఏర్పాటు చేసేటువంటి వాడు ఈ జగత్తుకి అంతటికీ కూడా తండ్రి అయినటువంటి పరమాత్మ. అటువంటి పితృపుత్ర భావము జీవుడికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధము. అహం బీజప్రదః పితాః అంటే నేనే జీవుడను బీజమును శరీరమును క్షేత్రము నుంచి క్షేత్రమున నిలిపిన తండ్రిని అని చెప్పి పరమాత్మయే స్వయంగా చెబుతున్నాడు. అంటే మనకి తండ్రి ఆయనే. రెండవది రక్ష రక్షక భావము. మనల్ని మనం రక్షించుకుంటున్నాము అనేటువంటి భావనలో చాలామంది ఉంటారు, లేదా నా పిల్లల్ని నేను రక్షిస్తున్నాను అనేటువంటి భావనలో చాలామంది ఉంటారు. ఇది కూడా పూర్తిగా తప్పు. మనల్ని రక్షించేవాడు అనుక్షణం కంటికి రెప్పల కాపలా కాసేటువంటి వాడు పరమాత్మే. మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరామి అంటే జన్మ మృత్యువులు అనేటువంటి సంసార సాగరముల నుండి ఉద్ధరించేటువంటి వాడిని నేనే. గీతాచార్యుడు చెప్తాడు మనకి అన్నిటికీ కారణము నేనే. వాస్తవంగా మనకి రక్షకుడు అంటే పరమాత్మే. అందుకే ఏ దేవుణ్ణైతే ఏ పరమాత్మనైతే ఏ రూపాన్నైతే మనము ఆరాధిస్తుంటామో ఆ స్వామి రక్ష రక్ష అని చెప్పి మనము రోజు ప్రార్థిస్తూ ఉండాలి. పరమాత్మయే మనకు రక్షకుడు అనేటువంటి జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవాలి, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మూడవది శేష శేషీ భావము. చేతనులగు జీవులు ఎవరైతే ఉంటారో వారు అచేతనమైనటువంటి ఈ శరీరములో ఉండి చేయవలసినటువంటివి చేస్తున్నటువంటివి చేయబోయేటువంటి సర్వ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా అధికారి చేయించేవాడు పొందేటువంటి వాడు పరమాత్మే. ఇవేవి మనకు సంబంధం లేదు. ఇవన్నీ నావి అనుకోవడం మన అహంకారం, ఇవన్నీ నావి అనుకోవడం మన తెలివి తక్కువతనం, ఇవి నావి అనుకోవడం మన మూర్ఖత్వం. ఇవన్నీ కూడా మనకి కాదు పరమాత్మకే చెందుతాయి అనేటువంటి నమ్మకాన్ని కలిగించేది శేష శేషీ భావము. ఐదవది భర్తృ భార్యా భావము. ఈ సమాజం లోపల ఈ లోకం లోపల మనకి ఒక నమ్మకం ఉంది, భార్యాభర్తల సంబంధము అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరూ కలిసి జీవించాలి అని నిర్ణయించుకున్నప్పుడు వారికి వివాహం జరిగిన తరువాత వారిని భార్యాభర్తలు అంటారు. అలాగే పురుషుణ్ణి భర్త అంటారు, స్త్రీని భార్య అంటారు, భరించేవాణ్ణి భర్త అంటారు, భరించబడేటువంటి దాన్ని భార్య అంటారు. ఇది సామాన్యంగా మనము మనకు తెలిసినటువంటి అర్థాలు. అలా కాకుండా మనకు సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే పురుషుడు, ఆయననే పురుషోత్తముడు అంటారు. అంటే ఆయన ఒక్కడు మాత్రమే పురుషుడు, మిగతా అందరము కూడా స్త్రీలమే. ఆయన దృష్టిలో మనందరము కూడా స్త్రీలమే అంటే దాని అర్థము మనందరము కూడా భార్యలము, ఆయన మాత్రమే మనకు భర్త. అంటే మనందరినీ భరించేవాడు ఆయన, మనందరికీ ఆధారము ఆయన. అటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటిది భర్తృభార్య భావము. అలాగే ఐదవది జ్ఞాతృ జ్ఞేయ భావము. అంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి లోకంలో, మనకి ఎన్నో విషయాలు తెలుసని మనము భావిస్తూ ఉంటాము, ఎన్నో విషయాలు తెలుసుకోవాలనేటువంటి తపన కూడా మనకి ఉంటుంది. ఇటువంటి భావాన్ని కలిగించేది మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేది, అవకాశాన్ని ఇచ్చేది కూడా పరమాత్మే. దీన్ని జ్ఞాతృ జ్ఞేయ భావము అంటారు. ఆరవది స్వ స్వామి భావము. మనందరము కూడా పరమాత్మ యొక్క సొత్తు. ఎలాగైతే
మన భార్యా పిల్లలని, నా భార్యా పిల్లలు నా సొత్తు నా ప్రాపర్టీ అనుకుంటాము కదా, నా భార్య నా పిల్లలు నా కూతురు నా కొడుకు మా నాన్న నా నాన్న నా అమ్మ నా చెల్లి నా తమ్ముడు ఇలాంటి భావాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇవన్నీ కూడా నావి అనేటువంటి భావన, ఇది మనకి సంబంధించినంత వరకు, మన కుటుంబానికి సంబంధించిన వరకు ఈ భూలోకంలో ఉండేటువంటివి ఇలాంటివి అనంత కోటి బ్రహ్మాండ లోకాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా, వారందరికీ తండ్రి అయినటువంటి వాడు స్వామి, ఈ మనందరము కూడా ఆయనకు చెందినటువంటి వాళ్ళము అనేటువంటి భావన కలగడము, ఆ సంబంధాన్ని తెలియచేసేదే స్వామి భావము. ఏడవది ఆధార ఆధేయ భావము. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, చేసేది నేనే చేయించేది నేనే, నీవు కేవలము నిమిత్త మాత్రుడివిరా అంటాడు. నీకు సంబంధం ఏమీ లేదు, ఈ కార్యక్రమం చెయ్యాలి అని నేను అనుకున్నాను, చేసేవాడు కావాలి కాబట్టి నిన్ను తీసుకొచ్చాను, నువ్వు కాకపోతే ఇంకోటి తీసుకొచ్చి చేయిస్తాను. చేసేది నేనే చేయించేది నేనే, ఆధారము నేనే ఆధేయము కూడా నేనే, ఈ సృష్టికి కారణము నేనే, ఈ సృష్టికి కర్తను నేనే, ఈ సృష్టిని నడిపించేవాణ్ణి నేనే, ఈ సృష్టిని మళ్ళీ ప్రళయకాలంలో ముంచేసేవాణ్ణి కూడా నేనే, అన్నీ నేనే, నీకేమీ సంబంధము లేదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఈ లోకంలోకి రావడానికి మన ప్రమేయం లేదు, లోకంలో నుంచి పోవడానికి మన ప్రమేయం ఉండదు. లోకంలోకి రావడంలో ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి మన చేతిలో లేదు. స్త్రీలాగా పుట్టాలా పురుషుడిలాగా పుట్టాలా మన చేతిలో లేదు. పలానా తల్లికి పుట్టాలి, పలానా తండ్రికి పుట్టాలి లేదు. పలానా సిటీలో పుట్టాలి, పలానా పట్టణంలో పుట్టాలి, పలానా దేశంలో పుట్టాలి మన చేతిలో లేదు. పుట్టిన తర్వాత ఎలా పెరగాలి మన చేతిలో లేదు. ఏది కూడా మన చేతిలో లేదు. చనిపోవడం కూడా మన చేతిలో లేదు. చనిపోవడం మన చేతిలో ఉంటే మనం ఎవరం కూడా చనిపోవాలనుకోం. పుట్టడం మన చేతిలో ఉంటే నేను ప్రపంచంలో అత్యంత ధనవంతుడికో అత్యంత అందమైన వాళ్లకో అత్యంత కీర్తి ప్రతిష్టల కలవారికో పుట్టాలనుకుంటాం, కానీ సామాన్య కుటుంబంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? జ్ఞానం సంపాదించుకోవడం నా చేతిలో ఉంటే అను అమోఘమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి అని కోరుకుంటాం మనము. డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు అఖండమైనటువంటి సంపదను సృష్టించుకోవడానికే ప్రయత్నం చేస్తాము, కానీ ఇవేవి కూడా మనం అనుకున్నట్టు జరగట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇవేవి కూడా మన చేతిలో లేవు. ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటివి, మన ఊహకు అందనటువంటి శక్తి చేతిలో ఉన్నాయి. అంటే అదే పరమాత్మ చేతిలో ఉన్నాయి. దీన్ని ఆధార ఆధేయ భావము అంటారు. ఎనిమిదవది శరీరాత్మ భావము. అంటే ఈ శరీరానికి ఆత్మకు సంబంధం ఉందా లేదా, శరీరము ఆత్మ రెండు ఒకటేనా, శరీరము వేరు ఆత్మ వేరా, ఈ సందేహము చాలామందిని పీడిస్తూ ఉంటుంది. శరీరము వేరు ఆత్మ వేరు అని చెప్పడానికి మనము ప్రతిరోజు ప్రయోగించేటువంటి పదాల వల్లనే శరీరము వేరు ఆత్మ వేరు అన్న విషయం మనకు తెలుస్తుంది. నా చెయ్యి అంటాము, అంటే నేను వేరు చెయ్యి వేరే కదా. నా కన్ను, నా ఆకలి, నా దృష్టి, నా జ్ఞానము, అంటే ఇది మనల్ని మన శరీరాన్ని వేరు చేస్తుంది కదా. అలాగే ఈ రెండు కూడా పరమాత్మ లేకపోతే లేవు. పరమాత్మ ఇక్కడ ఉన్నంతసేపే ఈ శరీరానికి గుర్తింపు. పలానా మురళీకృష్ణ అనేటువంటి వాడిలో పరమాత్మ ఉన్నంత వరకే ఈ శరీరానికి, ఈ పేరుకి, ఈ ఆత్మకి గుర్తింపు. ఒక్కసారి పరమాత్మ ఈ శరీరాన్ని వదిలేశాడు అంటే మురళీకృష్ణ కాస్త పేరు లేని వాడైపోతాడు. అది అంటారు, దాన్ని అంటారు, ఇంకెంతసేపు అంటారు, డబ్బాలో పెట్టండి అంటారు, తగలేయండి అంటారు, పూడి చేయండి అంటారు, ఇంకేదో 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 అంటారు. అప్పటిదాకా ఉండేటువంటి గుర్తింపు అంతా కూడా పోతుంది, అప్పటిదాకా ఉండేటువంటి పేరు కాస్త పోతుంది. ఎందుకంటే శరీరాన్ని ఎప్పుడైతే పరమాత్మ వదిలేశాడు అంటే ఈ శరీరానికి, ఈ ఆత్మకి, మనకి అన్నిటికీ కూడా గుర్తింపు ఆయన ఉన్నంతసేపే. చివరిది భోక్తృ భోగ్య భావము.
ఈ లోకములో మన చుట్టూ ఉండేటువంటి వాటన్నిటినీ నేనే అనుభవిస్తున్నాను అని జీవుడు అనుకుంటుంటే అనుకుంటాడు కూడా కానీ ఇదేది నిజం కాదు. వీటన్నిటినీ అనుభవించేటువంటి వాడు పరమాత్మే. అనుభవించే మనము అనుభవిస్తున్నాము మనమే కారణము అనుకునేటువంటి భావన మనకు కలిగించేటువంటి వాడు కూడా పరమాత్మే. అనుభవించేవాడిని భోక్త అంటారు, అనుభవించబడేటువంటి దాన్ని భోగ్యము అంటారు. అంటే మనము పంచభక్ష పరమన్నాలు ప్రసాదంలాగా తీసుకుంటున్నాం అనుకోండి, ఆ పంచభక్ష పరమాన్నాలన్నిటినీ కూడా భోగ్యము అంటారు. వాటిని మనము తీసుకుంటే భోగ్యము ఇది, కానీ ఇది అసలైనటువంటి అర్థము కాదు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ అంటాడు. సర్వయజ్ఞములకు భోక్తను ప్రభువును రెండు నేనే. అనుభవించేవాడి నేనే, అనుభవించబడినటువంటి వాడి నేనే, అనుభవించతగినది కూడా నేనే, అన్నీ కూడా నేనే, అన్నీ నా వల్లనే అనేటువంటి భావాన్ని తెలియజేసేది భోక్తృ భాగ్య భావము. ఇలాంటి 9 నవ విధములైనటువంటి భక్తులు, నవ విధములైనటువంటి మణులతో నిర్మించినటువంటి భవనములో పడుకున్నటువంటి ఓ గోపిక, నీవు బయటికి వస్తే మనందరము కూడా ముందుకు వెళ్ళి కృష్ణ పరమాత్మతో కలిసి వ్రతాన్ని చేద్దాము అని 9వ పాశురములో 4వ గోపికను నిద్రలేపి ముందుకు కదిలారు. 10వ పాశురాన్ని రేపు అనుసంధానం చేసుకుందాము. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.